ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపట్టిసీమ గ్రామంలో కార్తీక మాసం త్రయోదశి సందర్భంగా సుమారు 20 రకాల వంటలతో ఆదివారం భారీ ఆనందన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కొత్తపట్టిసీమ సర్పంచ్ పైగప్ల విజయ దుర్గా ప్రసాద్ గ్రామస్తుల సమక్షంలో ఉదయనేల ఉసిరి చెట్టు వద్ద స్థానిక ఎంపీటీసీ వలవల వరలక్ష్మి బాలాజీ దంపతులు శాస్త్రోత్తంక ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పోలవరం జెడ్పీటీసీ కలుం హేమకుమారి దుర్గారావు దంపతులు సర్పంచ్ మైగప్ల విజయ దుర్గా ప్రసాద్ దంపతులు ఎంపీటీసీ వలవల వరలక్ష్మి బాలాజీ దంపతులు పాల్గొని భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా మైగాపుల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాసం త్రయోదశి సందర్భంగా కొత్తపట్టిసీమ గ్రామ సిద్ధన శెట్టి అన్నవరం కొబ్బరి తోటలో గ్రామస్తులు సహాయ సహకారాలతో భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి కొత్తపట్టిసీమ గూఠాల పాతపట్టిసీమ పోలవరం పరిసర ప్రాంతాల నుండి సుమారు 3,000 మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు పిల్లలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కొత్తపట్టిసీమ గ్రామంలో కార్తీక మాస త్రయోదశి శుభ సందర్భంలో సిద్ధం శెట్టి అన్నవరం గారి కొబ్బరి తోటలో మా గ్రామస్తుల సహాయ సహకారంతో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొత్తపట్టిసీమ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి భక్తులందరూ వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. సుమారు 3,000 మందికి ఈ అన్న సమారాధనలో అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలా 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 అలా